ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ వేలంలో హ్యారీ బ్రూక్ కోసం పదమూడు పాయింట్ రెండు ఐదు కోట్లు ఖర్చు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే సీజన్లో కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన హ్యారీ బ్రూక్ మిగిలిన పది మ్యాచ్ల్లో కలిపి తొంభై పరుగులే చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు ప్రస్తుతం ఇంగ్లాండ్ తరపున యాషస్ సిరీస్ లో పాల్గొంటున్న హ్యారీ బ్రూక్ కెనింగ్టన్ ఓవర్లో లో జరుగుతున్న ఐదు టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో తొంభై ఒక్క బంతుల్లో పదకొండు ఫోర్లు రెండు సిక్సర్లతో ఎనభై ఐదు పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీ కారణంగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల ఎనభై మూడు పరుగులకి ఈ సందర్భంగా హారీ బ్రూక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ టెస్ట్ టీం బాల్ కాన్సెప్ట్ ని ఎంచుకుంది గెలవడానికి సిరీస్ లు సాధించడానికి కాదు టెస్ట్ క్రికెట్ చూసే జనాలను ఎంటర్టైన్ చేయడానికి టెస్ట్ మ్యాచ్లకు తిరిగి ప్రాణం పోయడానికి గత పన్నెండు నెలలుగా ఈ విషయంలో ఇంగ్లాండ్ టెస్ట్ టీం సక్సెస్ అయ్యిందనే అనుకుంటున్నానని చెప్పాడు ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో గెలిచి రెండు రెండు తేడాతో సిరీస్ ని డ్రా చేయగలమన్న నమ్మకం మాకుంది గత మ్యాచ్ పూర్తి ఆధిక్యం చూపించాం ఆఖరి మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ రాకపోయినా నైతికంగా విజయం సాధిస్తామంటూ కామెంట్ చేశాడు హ్యారీ బ్రూక్ యాషెస్ సిరీస్ ఆడటం వల్ల మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రెస్ అవుతున్నారా అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హ్యారీ బ్రూక్ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచిందాయి నిజం చెప్పాలంటే ఆ విషయంలో యాషెస్ సిరీస్ ది సెకండ్ ప్లేస్ యాషెస్ సిరీస్ కంటే ఐపీఎల్ ఆడటం మానసికంగా శారీరకంగా చాలా కష్టం అంటూ కామెంట్ చేశాడు ఇరవై నాలుగేళ్ల హ్యారీ బ్రూక్